బాత్ పౌడర్ వల్ల మన స్కిన్ అయితే స్మూత్గా అవుతుంది, గ్లో వస్తుంది, అలాగే ఈవెన్ టోన్ అయిపోతుంది అన్నమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజైతే నేను బీట్రూట్ బాత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బీట్రూట్ బాత్ పౌడర్కి మనకైతే ఒక బీట్రూట్ కావాలి. నేనైతే మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నానండి. మీకు ఎక్కువ క్వాంటిటీలో బాత్ పౌడర్ కావాలంటే ఇంకో బీట్రూట్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఒక్కటే తీసుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఈ బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకుందాం. మనకి బీట్రూట్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. చాలామంది అయితే బాత్ పౌడర్ యూస్ చేస్తారు, కానీ అసలు బాత్ పౌడర్ ఎందుకు యూస్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందామండి. మనం బాత్ పౌడర్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది సాఫ్ట్ అవుతుంది, స్మూత్ అవుతుంది, అలాగే గ్లో వస్తుంది మన స్కిన్కి. అలాగే చాలామందికి డ్రై ప్యాచెస్ ఉంటాయి కదండి, అవి కూడా పోతాయి అన్నమాట. అంతేకాదు చాలామందికి ర్యాషెస్ ఉంటాయి, ఇచ్చింగ్ వస్తుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అవన్నీ కూడా పోతాయండి బాత్ పౌడర్ యూస్ చేస్తే. బీట్రూట్ బాత్ పౌడర్ వల్ల మనం యూజ్ ఏంటో తెలుసుకుందామండి. ముఖ్యంగా బీట్రూట్ మనకి డ్రై ప్యాచెస్ లేకుండా చేస్తుంది, అంటే హైడ్రేటర్గా యూజ్ అవుతుంది. అంతేకాదండి, బీట్రూట్లో పొటాషియం, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఇంకా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే మనకి పింపుల్స్ రాకుండా ఉంటుంది, అలాగే పిగ్మెంటేషన్ ఏమన్నా ఉన్నా పిగ్మెంటేషన్ పోయేలా చేస్తుంది, అలాగే మన స్కిన్ని బ్రైట్గా చేయడానికి బీట్రూట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అంతేకాదండి, మన లిప్స్ చాలా డార్క్గా ఉంటాయి కదా, ఆ డార్క్ కలర్ను కూడా పింకిష్ కలర్లో చేయడానికి బీట్రూట్ చాలా యూజ్ అవుతుంది. బీట్రూట్ వల్ల సన్ ట్యాన్ కూడా పోతుందండి, అలాగే మన స్కిన్కి హైడ్రేషన్ ఇస్తుంది. సో దానివల్ల ఏంటంటే మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. బీట్రూట్ అనేది చాలా మెత్తగా అయ్యే వరకు మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. అండ్ మీరు గ్రైండ్ చేసిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని, మీరు ఏ బౌల్ అయితే స్టవ్ మీద పెట్టాలనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి మనం ఇప్పుడు జ్యూస్ అనేది తీసుకుందాం. నేను ఒక చిన్న కాటన్ క్లాత్ అయితే తీసుకున్నానండి జ్యూస్ తీయడానికి. మీరు ఏదైతే మిక్సీ చేశారో ఆ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని అంతా ఆ కాటన్ క్లాత్లో వేసేసి మీరు జస్ట్ స్క్వీజ్ చేసేస్తే కనుక మీకు జ్యూస్ అనేది కిందకు వచ్చేస్తుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్వీజ్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో కదా జ్యూస్ అయితే. ఈ జ్యూస్ని అయితే మనం 5 to 10 minutes అయితే స్టవ్ మీద పెట్టాల్సి ఉంటుందండి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మీరు బీట్రూట్ జ్యూస్ కుక్ చేసినప్పుడు 5 to 10 minutes అయిన తర్వాత ఆ క్వాంటిటీ అనేది తగ్గుతుందండి. సో ఆ క్వాంటిటీ అనేది తగ్గిన తర్వాత మీరు స్టవ్ మీద నుంచి పక్కకు తీసేయచ్చు. ఇక్కడ క్వాంటిటీ చూసారా, చాలా క్వాంటిటీ తగ్గింది కదా జ్యూస్ అయితే. సో ఇప్పుడైతే మీరు పక్కన పెట్టేసుకోవచ్చు స్టవ్ మీద నుంచి. ఈ జ్యూస్ అనేది మనకి పూర్తిగా చల్లారకూడదు, అలానే బాగా వేడిగా కూడా ఉండకూడదండి. మనకి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే బీట్రూట్ జ్యూస్ గోరువెచ్చగా ఉంది కాబట్టి నేను దీనిలో రైస్ ఫ్లోర్, అంటే బియ్యం పిండిని అయితే మిక్స్ చేస్తున్నాను అన్నమాట. నాకు ఈ బీట్రూట్ జ్యూస్కి 4 cups ఆఫ్ రైస్ ఫ్లోర్ అయితే పట్టిందనమాట. సో రైస్ ఫ్లోర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పా కదండి, అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైస్ ఫ్లోర్ అనేది మెయిన్గా స్కిన్ వైట్నింగ్కి, అంటే స్కిన్ లైట్గా చేయడానికి చాలా యూజ్ అవుతుందండి. అంతేకాదు చాలామంది ఎండకి, అంటే సన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది కదా, వాళ్ళకి సన్ ట్యాన్ చాలా ఉంటుంది. ఆ సన్ ట్యాన్ కూడా తగ్గించడానికి రైస్ ఫ్లోర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాదు చాలా యంగ్ గర్ల్స్ యాక్నే, పింపుల్స్తో చాలా బాధపడతారు కదా, ఆ పింపుల్స్ కూడా పోవడానికి రైస్ ఫ్లోర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామందికి పింపుల్స్ వచ్చి తర్వాత పింపుల్ మార్క్స్ కూడా పడతాయి కదా, ఆ బ్లెమిషెస్ కూడా పోవడానికి రైస్ ఫ్లోర్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా
పోవడానికి రైస్ ఫ్లోర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మన స్కిన్లో ఈవెన్ టోన్, అంటే మన స్కిన్ని ఈవెన్ టోన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. మీరు ఈ బాత్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది ఖచ్చితంగా వైట్నింగ్ అవుతుందండి. మీ స్కిన్ చాలా వరకు లైట్నింగ్ అవుతుందన్నమాట. బట్ రెగ్యులర్ యూజ్ చేయాలన్నమాట. ఒక 3 వీక్స్లో అయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ పౌడర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ బాత్ పౌడర్ యూజ్ చేస్తే మనం సోప్ యూజ్ చేయక్కర్లేదండి. ఒకవేళ మీరు యూజ్ చేయాలి అని అనుకుంటే ముందు సోప్ పెట్టేసుకొని తర్వాత బాత్ పౌడర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం లిక్విడ్ కంటెంట్ ఉన్నంత వరకు మీరు స్పూన్తో మిక్స్ చేసుకోండి. తర్వాత అయితే మీరు చేతితో మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగా మిక్స్ అవుతుంది. అలా అయితే మీరు బియ్యం పిండి, అంటే రైస్ ఫ్లోర్ మిక్స్ చేసే కొద్దీ మీకు లిక్విడ్ కంటెంట్లో ఉన్నదంతా మీకు పౌడర్ ఫామ్లోకి అయితే వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, ఇక్కడ చూసారా చాలా పౌడరీ ఫామ్లోకి అయితే వచ్చేసింది కదా. ఈ బాత్ పౌడర్ అనేది మనకి పౌడర్ ఫామ్లోకి వచ్చేసినప్పటికీ దీనిలో తేమ అనేది ఉంటుంది. కాబట్టి మనం 1 అవర్ అయితే ఎండలో పెట్టుకుందామండి. ఎండలో పెట్టుకుంటే ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది అన్నమాట. చూసారా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ బాత్ పౌడర్ని ఎండలో పెట్టేస్తున్నానండి. 1 అవర్ అయితే ఎండలో పెడితే సరిపోతుందండి. ఆ తేమంతా ఏదైతే ఉందో అదంతా పోతుందన్నమాట. చూసారా, ఎండలో పెట్టి తీసాక పౌడర్ అయితే ఇలా ఉందన్నమాట మనకి. ఇప్పుడైతే మనం ఈ పౌడర్ని జల్లించుకుందాం. పౌడర్ జల్లించిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి. చూసారా, మన బాత్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ బాత్ పౌడర్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే కనుక ఒక గాజు కంటైనర్లో, అంటే గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. బట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎండలో తేమ పోయే వరకు పెట్టాలి. అప్పుడే మీకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అలా పెట్టకపోతే కనుక పౌడర్ అనేది 3-4 డేస్లో పాడైపోతుందండి. ఇప్పుడైతే ఈ బాత్ పౌడర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను 1 స్పూన్ బీట్రూట్ బాత్ పౌడర్ అయితే తీసుకున్నానండి. ఈ బీట్రూట్ బాత్ పౌడర్లో నేను ఒక స్పూన్ పాలు, ఇంకా 1 స్పూన్ అయితే తేనె మిక్స్ చేశాను. అంటే 1 స్పూన్ మిల్క్, 1 స్పూన్ హనీ అయితే మిక్స్ చేశానండి. నేను పాలు ఎందుకు మిక్స్ చేశానంటే పాలు క్లెన్జింగ్ ఏజెంట్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మనకి పింపుల్స్ రాకుండా కూడా చేస్తుంది. మన స్కిన్ అనేది లైట్నింగ్, బ్రైట్నింగ్ చేయడానికి మిల్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దాని ద్వారా మన స్కిన్ ఏంటంటే చాలా రేడియంట్గా ఉంటుందన్నమాట. అలాగే స్కిన్ టోనర్గా కూడా మిల్క్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ హనీ ఎందుకు యూజ్ చేస్తానంటే హనీకి మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎక్స్ఫోలియేటర్గా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. మన స్కిన్ అనేది డల్గా, డ్రైగా లేకుండా స్కిన్ అనేది గ్లో అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి హనీ. మీరు పాలు, తేనె లేకపోయినా ఓన్లీ వాటర్ యూజ్ చేసి కూడా ఈ బాత్ పౌడర్ అనేది యూజ్ చేయొచ్చు అన్నమాట. మీరు బాడీ మొత్తం యూజ్ చేయాలనుకుంటే కనుక వాటర్ కలిపి యూజ్ చేయొచ్చు. చూసారు కదండి, మనం ఇంట్లోనే చక్కగా బీట్రూట్ బాత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ దాని యూజెస్ కూడా తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అని అనుకుంటున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.